యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ని తరిమి కొట్టడానికి లాక్డౌన్ ఒకటే మార్గమని మునుగనూరు గ్రామ 1వ వార్డ్ కౌన్సిలర్ సంగీత మోహన్ గుప్తా అన్నారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని లాక్డౌన్ తోనే పారదోలదామంటున్నారు తుర్కంజన్ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ సంగీత మోహన్ గుప్తా. వారితో ఇప్పుడు మనం ఉన్నాం. వారి మాటల్లో కరోనా మహమ్మారి గురించి ఇంటర్వ్యూ తీసుకుందాం. ప్రపంచానికి భారతదేశ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారిని పారద్రోలాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. దానిలో బంగారు తెలంగాణ అయిన మన తుర్కయంజల్ మున్సిపాలిటీలో 1వ వార్డు సంగీతం మాట్లాడుతున్నాను. నేను మా ప్రయత్నం ఏం చేస్తున్నాం, ఎందుకంటే కిరాణా షాపులు కానీ కూరగాయల మార్కెట్ కానీ ఏదైనా సరే డిస్టెన్స్ పాటిస్తున్నాము. ఎవరు కూడా బయట వెళ్లకుండా, కాకపోతే బయట వెళ్లకుండా చాలా ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి బీహార్ నుండి కానీ మహారాష్ట్ర నుండి చాలా ప్రజలు వలసగా ఉన్నారు కదా, వారికి తగిన సహాయం చేస్తున్నాము. ఇంకా కొన్ని ప్రయత్నాలు చేయాలని చూస్తున్నాము. ఎదుర్కోవడం కోసం ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తారు? వైద్యులను మరియు పోలీస్ రక్షక భటులను మరియు పారిశుద్ధ కార్మికులకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీరు ఈ కరోనా గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీకు మీ ఇంట్లో కానీ ఎక్కడ కానీ మీ పక్కన కానీ ఏదైనా సహకారం కావాలంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనీ టైం కూడా మేము మీకు అందుబాటులో ఉంటున్నాము. మోహన్ గుప్తా గారి యొక్క భర్త గారు ఉన్నారు, వారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. మునగనూరు గ్రామంలో 2 వార్డ్స్లలో మేము కరోనా మహమ్మారి రాకుండా తీవ్రంగా కృషి చేస్తున్నాం. మరి మా మున్సిపాలిటీ పారిశుద్ధ సిబ్బంది కూడా చాలా కష్టపడుతూ తీవ్రంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము సమదూరం పాటించడము, మాస్కులు, శానిటైజర్లు అందరూ ప్రజలు వాడే విధంగా వాళ్ళందరిని మోటివేట్ చేస్తూ అనవసరంగా రోడ్ల మీద తిరగకుండా మా వంతు ప్రయత్నంగా మేము కరోనా అరికట్టడంలో మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్డులో సుమారుగా ఈ మునగనూరులో 1వ వార్డులో పేద ప్రజలు ఎంతమంది ఉండొచ్చు సార్? మా మునగనూరు 1వ వార్డులో వలస కూలీలు కానీ పేద ప్రజలు కానీ 104 మంది ఉన్నారండి. వాళ్లను ప్రభుత్వం ద్వారా రావాల్సిన సర్వేలని చేయించి వాళ్లకు ప్రభుత్వానికి పూర్తి వివరాలు సమర్పించాము. మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారాలే కాకుండా దాతలను పట్టుకుని కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూరగాయలు కానీ బియ్యం కానీ మేము పంపిణీ చేపిస్తున్నాము. ప్రతిరోజు ఈ 14వ తారీఖు వరకు ఖచ్చితంగా చేపియాలని మేము నిర్ణయించుకున్నాము. 14వ తారీఖు వరకు ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయిస్తే మిగతా రోజులలో కూడా అదే కార్యాచరణ చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. ఈ కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మెయిన్ అంటే సోషల్ డిస్టెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. సోషల్ డిస్టెన్స్ అనేది ఈ కూరగాయల మార్కెట్లు కానీ రేషన్ షాప్ గత 3-4 రోజులు ఇస్తుంటే మేము దగ్గరుండి ప్రజలు ఖచ్చితంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా 100% ప్రయత్నాలు చేస్తున్నాం. అనవసరంగా రోడ్ల మీద రాకుండా మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు మాస్కులు కట్టుకునే విధంగా శానిటేషన్ ఖచ్చితంగా చేతులు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి శానిటైజర్తో క్లీన్ చేసుకునే విధంగా ప్రజలను మోటివేట్ చేస్తున్నాం. మా వంతు సహాయంగా కూడా మేము మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేస్తున్నాం ప్రజలకి. ఇప్పుడు ఈ లాక్డౌన్ ఉద్దేశించి ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? మన గౌరవ ప్రధానమంత్రి గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ చెప్పిన విధంగా ఎటువంటి పని లేకుండా అనవసరంగా రోడ్ల మీదకి రావడం అనేది 100% మనం చేయకూడదు. మనము మన స్వయంగా క్వారంటైన్లో ఉంటేనే ఈ కరోనాను అరికట్టగలుగుతాము. మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు చెప్పింది తూచా తప్పకుండా పాటించి భారతదేశంలో ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ కలిసి కట్టుగా చేయాలనేది నా ఉద్దేశం. అక్కడి నుంచి మీరు ఢిల్లీకి పోయించిన వాళ్ళు మా ఏదైనా శిల్పకళ ప్రాంతాలు ఎవరు లేదండి. వైద్య సిబ్బందితో ఆల్రెడీ సర్వే చేయించాము. మా దగ్గర ఉన్నది ఒకటే ఒక మసీదు, ఆ మసీదు నుంచి ఎవరు ఢిల్లీ వెళ్ళలేదు. మేము దానికి సంబంధించిన సర్వే పూర్తి చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళలే, వెళ్ళి వచ్చిన వాళ్ళను కలిసిన వాళ్ళు కూడా అనుమానితులు కూడా ఇక్కడ ఇవ్వలేదు. ఎవరైనా గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రిస్టియన్స్ అందరికీ మేము శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ ఇంటి వద్దనే ఉండి ప్రార్థన చేయాలి. ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించే కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విధంగా అందరికి శక్తి ఇవ్వాలని చెప్పి
ఆ యేసుక్రీస్తును కోరుకోవాలి. కానీ ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర నిలబడి ప్రార్థన చేసుకుని దయచేసి బయటకు రావద్దని మేము క్రిస్టియన్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి మాకు సహకరిస్తున్నటువంటి స్థానిక పోలీసులకు కానీ మా స్థానిక వైద్య సిబ్బంది, ఏఎన్ఎం నర్సులు కానీ, పరిశుభ్ర సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు ఎప్పుడు అందుబాటులో ఉండి 24 గంటలు ఏ సమయం అనకుండా సేవ చేస్తున్న వీళ్ళందరికీ కూడా మేము మా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా మా వార్డు లోపల ప్రజలకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా ఏ సమయంలో అయినా సరే మాకు ఫోన్ చేసి మేము అందుబాటులో ఉంటాము. దానికి సంబంధిత అధికారులను పిలిచి దాన్ని సాల్వ్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం. మీకు మీ చుట్టుపక్కల కానీ ఎటువంటి అనుమానితులు కూడా ఆరోగ్య పరిస్థితులు బాగాలేకుండా కానీ మాకు 100% మాకు సమాచారం ఇవ్వండి. మేము స్థానిక వైద్యులను పిలిపించి దాన్ని నిర్ధారణ చేపిస్తాం, వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మేము చేపిస్తాం అని చెప్పి మా వార్డు ప్రజలందరూ. ఈ యొక్క కరోనా మహమ్మారి కోసం పోరాటం చేస్తున్నటువంటి మన పోలీసులకు కానీ, అదేవిధంగా వైద్య సిబ్బంది, నర్సులు, అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బందికి వివిధ గ్రామాల్లో మరి అనుక్షణము ఈ ప్రజలకి సాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తుంది ఏఎన్ఎం న్యూస్ కెమెరామ్యాన్ శ్రీకాంత్, రిపోర్టర్ వెంకటేశ్వర్లు. కరోనా వైరస్ నేపథ్యంలో చైతన్యపురి పండ్ల మార్కెట్లో పనిచేస్తున్న సిబ్బందికి ఎస్ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెంకటేష్ మార్కెట్లో పనిచేస్తున్న సిబ్బంది తప్పకుండా మాస్కులు, గ్లౌజులు ఉపయోగించాలని అవగాహన కల్పించారు. లాక్డౌన్ ని పాటించి కరోనా వైరస్ ను తరిమికొడదామని పిలుపునిచ్చారు. మన కోసం ఎంతగానో కష్టపడుతున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలన్నారు. వారికి తమ వంతుగా అన్ని రకాల పండ్లు పంపిణీ చేయడం జరిగిందని, నిరుపేదలను ఆకలితో అలమటించే వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటామన్నారు. అనంతరం మార్కెట్ సిబ్బంది మాస్కులు, గ్లౌజులు ధరించి అవగాహన కలిగించిన ఎస్ఆర్కే ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డబ్బుల్ని కాదు, డొనేట్ ఎనర్జీ, నాట్ మనీ, ప్లీజ్.
ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటేష్ ఫ్రమ్ ఎస్ఆర్కే ఫౌండేషన్. మా ఫౌండేషన్ మేము ఈ COVID-19 నుంచి చాలా కాన్సన్ట్రేటెడ్గా మేము ఎట్లా దీనికి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మనం దీన్ని అరికట్టచ్చు, లేకపోతే ఎలా చేస్తే మనం దీన్ని నివారించవచ్చు అని రకరకాలుగా ఆలోచిస్తుంటే అప్పుడు నాకు అనిపించింది ఫుడ్ పూర్కి పేదలకి ఇవ్వడం చాలా అంటే చాలామంది వాళ్ళంతటా వాళ్ళు ఏదో కుక్ చేసుకొని వాళ్ళకి చేతనే సాయం చేస్తూ వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. కానీ నిజంగా ఆ ఫుడ్ స్టెరిలైజ్ చేసి ఇస్తే ఇంకా బాగుంటుంది అనేది ఒక ముఖ్య ఉద్దేశం. నేను దయచేసి అందరికీ ఎవరైతే ఫుడ్ కుక్ చేసి ప్రిపేర్ చేసి పోలీస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ అయితే స్ట్రిక్ట్గా మీరు కుక్ చేసిన ఫుడ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మాది ఎస్ఆర్కే ఫౌండేషను. మేము ఒక ఆఫీసర్తో మాట్లాడినప్పుడు క్లియర్గా ఆయన చెప్పారు మాకు, మీరు కుక్ మీ కుక్ వండిన ఫుడ్ మేము మాకు ఇవ్వద్దు, మీకు గ్రాటిట్యూడ్ ఏదైనా ఉంటే ట్రై టు డూ ఇట్ ఇన్ అదో వే అని చెప్పగానే అప్పటి నుంచి మేము ఈ ఫుడ్ అనేది ఫ్రూట్సే ఇద్దాము, ఆరెంజెస్, గోవా, లేకపోతే లిటిల్ బిట్ ఆఫ్ జ్యూస్, లేకపోతే రసాయన. సో ఈ మేము ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాము, ఫ్రూట్స్ తీసుకున్నాము, ఇందాక చిన్న డ్రిల్ కండక్ట్ చేసాము, దానిలో ఇన్స్పైర్ అయ్యి ఒక ఆయన మన ఆయన మనకు వచ్చారు స్వచ్ఛందంగా రెండు కార్ట్రేట్స్ ఆఫ్ ఆరెంజ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అజ్జు గారు ప్లీజ్ మీరు ఒకసారి చెప్పండి, మీరు మీకు ఏమైనా ఎందుకు ఇవ్వాలనిపించింది మా ఫౌండేషన్? పేదలకు పెంచాలంటే మనం కూడా ఇచ్చేయండి అని మనం పేదలకే కాదు మనం ఏం చేస్తున్నాం అంటే కరోనా ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్, జిహెచ్ఎంసి వాళ్ళకి మనం ఇస్తున్నాము. దీని మూలంగా మీకు ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని మాస్క్ వేసుకోకపోతే కొట్టారంటున్నారు కదా, సో మీరు ఆ కొట్టడం అనేది హర్షిస్తారా లేకపోతే ఎలా అంటారు? మాస్క్ వేసుకోవాలి. మీరు ఇక్కడ హెడ్ గా ఉన్నారు కాబట్టి దయచేసి మీరందరికి ఎవరైతే మాస్క్ లేవో ఇప్పుడు మాకు ఉదరంగా ఎట్లయితే మీరు ఆర్గనైజ్ ఇచ్చారో దానికి ధన్యవాదాలు మా ఫౌండేషన్ నుంచి. మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోటో అన్ని మా వెబ్సైట్ లో ఉంటాయి. మాకు ఆరెంజెస్ ఫ్రీగా ఇచ్చారని, ఆ ఆరెంజెస్ ఎక్కడెక్కడ ఇచ్చాము కూడా మీకు ఫోటోస్ తీసి చూపిస్తారు. సో మా వెబ్సైట్ లో మీరు రిజిస్టర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ ను అరికెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఆంతిరెడ్డిగూడ గ్రామంలో మాత్రం జోరుగా కల్లు అమ్మకాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ పాటించాలని, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేసినా క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ వ్యాపారస్తులు ప్రజలను దోచుకుంటున్నారు. ఆంతిరెడ్డిగూడలో యథేచ్ఛగా కల్లు అమ్మకాలు కొనసాగుతున్నాయి. వివిధ గ్రామాల నుండి వందల సంఖ్యలో కల్లు ప్రియులు బారులు తీరారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు. అవన్నీ రా 40 ఇళ్లతో ఇంతమందితో నేను నడిపించాలంటే నడిపించలేను. మెదక్ చర్చిలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ప్రత్యేకంగా నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన గుడ్ ఫ్రైడేను భక్తులు ఇంటి వద్దనే జరుపుకోవాలని బిషప్ రెవరాండ్ సాల్మన్ రాజు అన్నారు. మెదక్ చర్చిలో కేవలం 5 పాస్టర్లతో ప్రార్థనలు చేయడం జరిగిందన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ యేసు ప్రభుదయ వల్ల అంతరించిపోతుందని ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలన్నారు. నీ యొక్క మాటగా సువార్తగా
మా జీవిత కృత్యాన్ని నిర్దేశించే దాని అవసరమని రాత్రి చిత్తము నెరవేర్చి స్వామి పింపచేసి ఇదిగో ఈ ఏడు మండల ధ్యానంలో నేను సచ్యుడిగా మమ్మల్ని చదువుతామని నీ స్వామి పింపుకుంటుంది నిన్ను మాలో చేర్చుకుంటామని నా ప్రభావి అతి ప్రాముఖ్యమైన దినం. యేసుక్రీస్తు ప్రభువుల వారు పాపం నిమిత్తమై పీడింపబడుతున్న మనలను పాపమునకు శాపముగా మరణం సక్రమించుకుని మన జీవితాలలో బహిరంగం చేస్తున్న పరిస్థితులలో యేసు ప్రభు 2020 సంవత్సరాల క్రిందట తను తాను ఉపేక్షించుకుని తగ్గించుకుని వ్యక్తినిగా చేసుకుని దేవుని కుమారుడు అయ్యుండి అది భాగ్యమని ఎంచుకునక మన మధ్యలోనికి మానవ మహంజంలోనికి వచ్చి మానవుని నిమిత్తమై తన ప్రాణమును అప్పగించి తిరిగి లేచిన ప్రవృత్తి యేసు యొక్క కృప మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ గుడ్ ఫ్రైడే అనేది యేసు సిలువ మీద బలియాగంగా తన రక్తము చిందించి పాపమునకు ప్రాయశ్చిత్తముగా అనగా ప్రాణానికి మొదలుగా తన ప్రాణాన్ని అప్పగించి మానవునిపై మోపబడిన మరణం అనే శాపాన్ని క్రీస్తు యేసు జయించి ఉన్నాడు. యేసు క్రీస్తుని ఉన్నవానికి ఏ శిక్ష విధి లేదని మరణించి తిరిగి లేచి వారి ఎన్నడికినీ ఆయన విశ్వాసం ఉంచువాడు మరణించడని దేవుని యొక్క వాగ్దానం కేబడి ఉన్నది. కనుక ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు యొక్క త్యాగాన్ని యేసు ప్రభు యొక్క చేసుకున్నటువంటి హ్యూమిలిటీని విధేయతను యేసు క్రీస్తు యందు నిరీక్షణ నా పాపం క్షమించబడి ఉన్న గొప్ప నిరీక్షణ సూచనగా ఈ సిలువ ధ్యానంలో మనం ప్రవేశిస్తూ ఉంటున్నాం. సిలువ దేవుడు కాపుసమే, సిలువ దేవుని రక్షణ కార్యానికి దేవుడు ఎంచుకున్న ఒక ముంగుర్తు మాత్రమే. సిలువలో సజీవుడైన దేవుని వైపు చూద్దాం. ఆ సజీవుడైన దేవుడు మన కొరకు ఏ రీతిగా శ్రమపడి ఉన్నాడో దాన్ని ధ్యానించుకుందాం. 40 రోజుల సిలువ ప్రయాణం ఈ రోజున సిలువ ధ్యానంతో ముగిసి రేపటి దినమున ప్రభు సమాధిలో ఉండి ఎల్లుండి ఉదయమే 4 గంటలకు మనకందరికీ పునరుత్న ఆరాధన తిరిగి సచ్యుడైన యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ కరోనా వ్యాధితో బాధింపబడుతూ ప్రపంచమంతా గడగడలాడుతున్నటువంటి ఈ సమయమందు యేసయందు విమోచన గురించి నేను మీకు తెలియచేస్తున్నాను. యేసు రక్త ప్రతి పాపని పాపను కడిగి వేస్తుంది, ప్రతి రోగిని రోగిని స్వస్థపరుస్తుందని, విశ్వాసంను బట్టి కుమారిని విశ్వాసమే స్వస్థపరిచిందని, ఇదిగో దేవుని యందు విశ్వాసం ఇచ్చిన ఎడలా ఇదిగో దీన్ని జయించగలమని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రతి స్థలంలో ఉన్న క్రైస్తవ సమాజంను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఈ రోజు మీరు ఈ శ్రమకాలంలో ఆ శ్రమను జ్ఞాపకం చేసుకుని నీవు శ్రమపడకూడదని యేసు పొందిన ఆ శ్రమను జ్ఞాపకం చేసుకుని 7 మాటల ధ్యానంలో మీరు క్రీస్తు ప్రభు పలికిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంతో ముందుకు సాగాలని నేను మనవి చేస్తుంటున్నాను. మరి ముఖ్యంగా మీ ప్రార్థనలో ఇదిగో సివిల్ సర్వెంట్స్ అందరినీ, కలెక్టర్ గారిని, వారికి సంబంధించిన సివిల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ను, మరి ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ ను, తదితర ఆఫీసర్స్ అందరినీ, మరి ముఖ్యంగా మెడికల్ స్టాఫ్ ను, అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్ అందరినీ మీకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళు చేసిన త్యాగం ఈ రోజు న్యూస్ లో 30 మంది నర్సులు చనిపోయినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. వారు దేశ సేవలో ప్రజాసేవలో చేస్తూ ముందుకు సాగుతూ వారి ప్రాణాలను సైతం అర్పించిన ఈ దినాలలో దయచేసి గవర్నమెంట్ యొక్క ఆదేశం పాటించి ఎవరు బయటకు రాకుండా నిమ్మరుగును కాపాడుకోండి, మన సమాజాన్ని కాపాడండి, మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడాలని నేను మనవి చేస్తూ పాత్రికేయులకు జాగ్రత్తగా మీరు మీ యొక్క తగు చర్యలు తీసుకుంటూ నిమ్మరుగును కాపాడుకోవాలని నేను మనవి చేస్తున్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ త్రియేక దేవుని నామమున శుభములను విశ్వాసపూర్తమైన దీవెనలను త్రియేక దేవుడి నిత్యము కలుగు చేయనుగాక. ఆమేన్. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధి రామునిపట్ల గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ జ్యోతి చంద్ర మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను పూణేలో ప్రారంభించి నేటి మహిళలకు విద్యను అందించిన జ్యోతిరావు గోవిందరావు పూలేను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమార్, వార్డు సభ్యులు శ్రీనివాస్, శంకర్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హలో స్వామి, కరోనా వైరస్
వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ లో రోజువారీ జీవన వృత్తిని కోల్పోయిన కూలీలకు న్యూ లైఫ్ ఛారిటీ మిషన్ సంస్థ ఆపనహస్తం అందించింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉండ్రుగొండ గ్రామంలో ఉపాధి కోల్పోయిన 200 కుటుంబాలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి శాంసన్ మాట్లాడుతూ కష్టకాలంలో అభాగ్యులను ఆదుకోవడం దేవుడికి సేవ చేయడంతో సమానమని అన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఉపాధి కోల్పోయిన వారికి తోచిన సహాయం చేసే అవకాశం కల్పించిన స్థానికులకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ ప్రపంచమంతటిని వణికిస్తూ భయపెడుతూ ఉన్నది. దాన్ని పురస్కరించుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు, స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ప్రజలకి జనతా కర్ఫ్యూ విధించి బయటకు వెళ్ళమాకండి, అది ఒక్కటే దానికి మందు, డిస్టెన్స్ని పాటించండి అని చెప్పేసి అన్నారు. ప్రజలెవ్వరూ కూడా బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితులను మేము చూసి వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు, భోజనానికి వలస కూలీలు అలానే పనులు చేసుకునేవారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ చూసి మా యొక్క న్యూ లైఫ్ ఛారిటీ తరఫు నుంచి, సెంట్ పాల్ స్కూల్ తరఫు నుంచి, ఈ చివేముల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 100 కుటుంబాలకి రైసు, టమాటాలు, దోసకాయలు, అలానే మాస్కులు, అలానే గ్లౌజెస్, అలానే శానిటైజర్స్తో ప్రికాషన్స్ ఇవ్వటం, ఇవన్నీ చేయటానికి మేము ముందుకు రావడానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ గ్రామ సర్పంచ్ గారికి, అలానే సెక్రటరీ గారికి, అలానే పెద్దలందరికీ మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సైదులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం పూట వాకింగ్ చేసేవారు బయటకు రావద్దని, ఇంట్లోనే యోగా ఆసనాలు చేసుకోవాలన్నారు. ఎక్కడన్నా గుట్కా ప్యాకెట్లు కనపడ్డా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. నిత్యావసరాల గురించి ఓన్లీ ఒక్కరు మాత్రమే ఇంట్లో రావాలి. ఒకరంటే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి రేపటి ఇంకా కఠినతరంగా మేము ప్రవర్తించాల్సి వస్తుంది. ఎంత చెప్పినా కూడా మీరు మార్నింగ్ వాక్ అని రావటం, మార్నింగ్ వాక్ వద్దని కూడా చెప్తా ఉన్నాము. సైకిల్ మాట కూడా ఒక్కరికంటే ఎక్కువ రావద్దంటే ఇద్దరిద్దరు రావటం, ఏదో చిన్న చిన్న సాకులు, ఏదో ట్యాబ్లెట్ కావాలని లేదు ఇంకేదో కావాలని వస్తున్నారు కాబట్టి రేపటి నుండి ఎవరైనా సరే సైకిల్ మాట ఇద్దరు వచ్చినా బహిరంగ ప్రదేశాలలో ఉమ్ము వేసినా లేని ఇంకా వేరే కాడ ఈ క్రికెట్ గ్రౌండ్ అని ఓపెన్ ప్రదేశాలలో యువత కూడా ఆటలు ఆడినా కూడా వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వయలేషన్ కేసులు మీ మీద నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వైరస్ను పారదోలాలంటే మనం మనకు మనమే స్వీయ నిర్బంధాన్ని నిర్వహించుకొని ఇంట్లో నుండి ఎవరు రాకుండా అవసరాలకు, కనీస అవసరాలకు, నిత్యావసర అవసరాల గురించి కూరగాయలు కానీ కిరాణం కానీ ఒక్కరే రావాలి. అది కూడా 3 కిలోమీటర్ రేడియస్, అంటే మన ఇంటి నుండి 3 కిలోమీటర్ దూరం మాత్రం ప్రయాణించాలి. ఆ విధంగా మీరు ప్రయాణించి మీకు నిత్యావసర సరుకులు తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుచున్నాం. ఎవరైనా సరే పాన్ కానీ గుట్కాలు కానీ నమలటం, బహిరంగ ప్రదేశంలో ఉమ్మేయటం అటువంటివి చేసినా కూడా వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కరోనా వైరస్కు కులము, మతము, వర్ణము, భేదాభిప్రాయము ఏం లేదు. ఎవరికైనా రావచ్చు, అది ఏ రూపకమైనా కూడా రావచ్చు. కాబట్టి ఎవరు కూడా 5 మంది కంటే ఎక్కువ ఎవరు కూడా గుమ్మికూడవద్దు. ఎవరైనా బయటకు రావాల్సి వస్తే కనీసం తక్కువ 1 మీటర్ దూరంలో ఈ డిస్టెన్స్ దూరాన్ని మెయింటైన్ చేయాలి. మీరు పాలకు వచ్చినా, కూరగాయలకు వచ్చినా, కిరాణా దుకాణం పోయినా, మెడికల్ షాప్ పోయినా, ఎక్కడ పోయినా సరే మనిషికి మనిషి 1 మీటర్ దూరం ఉండేసేసి మన అవసరాలు ఏవైతే ఉండే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదే కొంతమంది మిత్రులు అంటే ఇంకా కూడా గవర్నమెంట్ని ఆర్డర్స్ ఇచ్చినా కూడా గుమ్మికూడటము, ప్రేయర్లు చేసుకోవటము అటువంటి చేసాం. అది కూడా ఈ కొద్ది కాలం ఎవరిళ్ళలో వాళ్ళు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.